शेखर तबको అందరికీ నమస్కారాలు. చాలా బాధాకరమైన రోజు. ఒక చిన్నపాటి విద్య గారు అయితే గ్రేట్ రిఫార్మర్, ఒక అందరికీ స్ఫూర్తిదాయకమైన సోషల్ వర్కర్, నిన్నంతా బాగా పనిచేశారు, రాత్రి వచ్చి పడుకున్నారు, నిద్రలోని హార్ట్ స్ట్రోక్ రావడం, హాస్పిటల్ తీసిపోవడం, ఇమ్మీడియట్గా చనిపోవడం జరిగింది. ఇది చూస్తే డెస్టినీ ఏ విధంగా పనిచేస్తుందో ఇది ఒక ఉదాహరణ. కానీ ఆవిడకంటూ ఒక చరిత్ర సృష్టించారు, సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చారు. 21 సంవత్సరాల్లో రాజకీయాలకు రావడం, అక్కడి నుంచి ఒక గ్రేట్ రిఫార్మర్ కింద 2 సార్లు ఎంపీ అయిన, అనేకమైనటువంటి స్థానిక సంస్థల్లో పనిచేసిన, సేవాభావంతో పనిచేశారు. సేవనే ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆవిడ స్ఫూర్తిదాయకంగా పోవడమే కాకుండా 10 మందికి స్ఫూర్తిని కలిగించే విధంగా పనిచేశారు. ఆవిడని ఎప్పుడు కలిసినా ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలి, పేదవాళ్ళని ఇట్లా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, మహిళల్లో చైతన్యం ఎట్టు తేవాలి, మహిళల అభివృద్ధి కోసం ఎట్లా పనిచేయాలని, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సమస్యలపైన రాజధాని పోరాటం చేశారు. నిన్న కూడా అదే కార్యక్రమాలన్నీ చేసి భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో ప్రణాళిక తయారు చేసుకుంటూ రాత్రి వచ్చి పడుకున్నారు. ఈ వయసులో కూడా నిరంతరం శ్రమించిన వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే జీవితాంతం సమస్యలపైన పోరాడిన వ్యక్తి.
అలాంటి వ్యక్తి ఈరోజు లేరని చెప్పి వినడానికే బాధాకరం. అయినా కూడా స్ఫూర్తి, వారి పిల్లలు కూడా ఇద్దరు డాక్టర్స్, ఆవిడ ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఆ ఆశయాల్ని కొనసాగించడంతో కొనసాగిస్తూ ముందుకు పోతున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని, ఆవిడ ఏ ఆశయాల కోసమైతే ఇన్ని సంవత్సరాలు పనిచేశారు ఆ ఆశయాల్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఆ ఆర్గనైజేషన్ దేవుడు భగవంతుడు అన్ని విధాలు సహకరించాలని కోరుకుంటూ, ప్రభుత్వం కూడా అన్ని విధాలు వారికి సహకరిస్తామని చెప్పి హామీ ఇస్తూ, ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.